నమస్కారం టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అసలు సంక్రాంతి పండుగ మనం ఎందుకు చేసుకుంటాం పండుగ విశిష్టత ఏంటి దాని గురించి వివరించడానికి పండితులు శివ శివసు శర్మ గారు మనమతున్నారు పండితులను అడిగి తెలుసుకుందాం అసలు సంక్రాంతి పండుగ మనం ఎందుకు చేసుకుంటాం సార్ సంక్రాంతి పండుగ అనేది మనం ధనుర్మాసంతో ప్రారంభమవుతుంది ఈ ధనుర్మాసం అంటే సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాసులో ఉంటాడు మనకు పన్నెండు నెలలు పన్నెండు రాసులు ఆ సూర్య భగవానుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెలలో ఉంటారు అంటే నెల రోజులు సమయం పూర్తి అవ్వగానే ఇంకొక రాశికి మారిపోతూ ఉంటారు సూర్య భగవానుడు ఆ సూర్య భగవానుడు ధనుస్సు రాశిలోకి రాగానే ధనుర్మాసం అనేటువంటి మాసం ప్రారంభమవుతుంది కానీ మనకి పన్నెండు నెలల్లో ఈ ధనుర్మాసం లేదు కానీ పుష్యమాసం మాసం మధ్యలో పుష్యమాసం మధ్యలో వరకు ఉండేటువంటి మాసాన్ని మనం ధనుర్మాసం అంటాం ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు కూడాను మన హిందూ ధర్మం ప్రకారం వైష్ణవాలయాలలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి తిరుప్పావైనటువంటి పారాయణ పాశురాల పారాయణ చేస్తూ ఉంటారు విశేషమైనటువంటి బాలభోగం అనేటువంటి విశేషంగా స్వామివారికి నివేదనలు పూజా కార్యక్రమాలు ఇత్యాది విశేషమైనటువంటి కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటారు అంతేకాకుండా ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ ధనుర్మాసం ప్రారంభం అంటే మనం నిలబెట్టడం అంటాం మన అచ్చతెరుగులు వచ్చేసరికి ఈ నిలబెట్టడం ప్రారంభమగానే ప్రతి ఒక్కరూ కూడాను ఇంటి ముందు చక్కగా చిమ్ముకొని పేడతో అరికి మీద ముగ్గులు పెట్టి ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మను పెడతాం ఆ గొబ్బెమ్మను కూడా ఆవుపేడ గోమయంతో పెడతాం మనకి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడాను ఆక్సిజన్ స్వీకరించి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదులుతూ ఉంటుంది కానీ ఈ యొక్క గోమాత మాత్రం ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ మాత్రమే బయటకు వదులుతూ ఉంటుంది అంటే పూజనీయమైనటువంటి ఒక ప్రాణింటూ ఏదన్నా మన ప్రపంచంలో ఉంది అంటే అది మొట్టమొదటిగా గోమాత అందుకనే మన హిందువులందరికీ కూడాను గోమాతని ప్రతి ఒక్కరూ కూడాను పూజిస్తూనే ఉంటారు ముక్కోటి దేవతలు కూడా గోమాతలోనే నిమిడీకృతమై ఉంటారు అని చెప్పి మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి గో సంరక్షణ కూడా చాలా విశేషమైనటువంటిది అలానే ఈ గోమయాన్నే ఎందుకు వాడాలి ఈ గొబ్బెమ్మలు పెట్టడానికి కూడా గోమయాన్నే వాడుతూ ఉంటాం ఎందుకు వాడాలి అంటే గోమాతలోంచి వచ్చేటువంటి ఐదు రకాల ద్రవ్యాలే పంచగవ్యాలు అంటారు గవ్యము అంటే గోవు పంచ అంటే ఐదు గోమూత్రం గోమయం గోఘృతం అంటే నెయ్యి గోదధి అంటే పెరుగు గోక్షీరం ఈ ఐదు రకాల వస్తువులు కూడాను మన హిందూ ధర్మం ప్రకారం చదువుతున్నది ఏంటంటే యాంటీబయాటిక్ మనం టెట్వాక్ టీటీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి తీసుకుంటూ ఉంటాం అలానే ఈ పంచగవ్య ప్రాసన అంటే ప్రాసన అంటే స్వీకరించడం అనేది ప్రతి ఆరు నెలలకు ఒకసారి మన ప్రతి ఒక్కళ్ళు కూడా చేయవలసినటువంటి ప్రక్రియ దేనికి అంటే ఈ యొక్క పంచగవ్య ప్రాసన చేయడం వల్ల మన శరీరంలో మనస వాచ కర్మణ మన మనస్సుతో చేసినటువంటివి వాక్కుతో చేసినటువంటివి శరీరంతో చేసినటువంటి సకల పాపాలు కూడాను ఒక దూది పింజను నిప్పుల్లో వేస్తే ఎలా కాలిపోతుందో ఈ చేసినటువంటి పాపాలన్నీ కూడా యొక్క పంచగవ్యం తీసుకోవడం ద్వారా అన్నీ కూడాను అన్నీ సమసిపోయి మనం సద్గతిని కరుగు చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ గోమయం అనేది అంత పూజని పూజనీయమైనటువంటి ఒక ప్రాణి ఈ గోమాత ద్వారా వచ్చినటువంటి గోమయాన్ని తీసుకుని వచ్చి మనం చక్కగా గొబ్బెళ్ళు పెట్టి గొబ్బెమ్మలు పెట్టి ఆ గొబ్బెమ్మల మీద చక్కగా పూలు పెట్టి పూజ చేస్తాం ఇవన్నీ కూడాను తీసి పక్కన పెడతాం ఆ తర్వాత ఇరవై తొమ్మిది రోజులకి మనకి భోగి పండగ వస్తుంది భోగి అంటే అన్ని మన వస్తువులు మొత్తం దాంట్లో వేసేయాలి పాత వస్తువులను దాంట్లో వేసేయాలి కొత్త వస్తువులు కొనుక్కోవాలి పనికొచ్చేటువంటి వస్తువులు కూడా దాంట్లో వేయాలని చెప్పి ఎక్కడా శాస్త్రాలు ఎక్కడా లేవు పాత వస్తువులు దాంట్లో వేయాలి ఏం దహనం చేయాలి దాంట్లో ఉంటే కామ క్రోధ లోప మోహ మదమాత్సర్యాలు అరిషట్ వర్గాలు అనేటువంటివి ప్రతి మనిషిలోనూ ఉంటాయి ఆ అరిషట్ వర్గాలను దాంట్లో వేసి నాశనం చేయాలి అంటే కాల్చివేయాలి శుద్ధిగా ఉండాలి మనోశుద్ధిగా ఉండాలి అని చెప్పి చెప్పేటువంటిదే భోగి పండుగ మరి ఈ పిలకలు అంటే మనం గొబ్బెమ్మలు చేసినటువంటి ఈ పేడంతా కూడాను ఈ గోమయంతా కూడా ఏం చేయాలి అంటే అప్పుడు తప్పనిసరిగా ఈ యొక్క భోగి మంటల్లో వేస్తాం దాని ద్వారా వచ్చేటువంటి ఆ ఏదైతే పొగ ఉంటుందో ధూమం ఆ ధూమం ఏదైతే ఉంటుందో మనం పీల్చుకుంటే మన శరీరానికి ఆరోగ్యం కలుగు చేస్తుంది అంటే దీంట్లో కూడాను ఒక సైన్స్ దాగి ఉంది మనం చేసేటువంటి సంక్రాంతి పండగ భోగి మంటల్లో కూడాను తప్పనిసరిగా ఒక సైన్స్ అనేది దాగి ఉన్నది అంతేకాకుండా ఈ యొక్క భోగి మంటలు చేసిన తర్వాత ఆ గొబ్బెమ్మలతో వచ్చేటువంటి ఏదైతే భస్మం ఉంటుందో అది చక్కగా భస్మ ధారణ చేయవచ్చును మనం భస్మం ధారణ చేస్తే తప్పకుండా అంటే విభూతి సకలైశ్వర్యకారకం ఉంటాం ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు కాబట్టి ఈశ్వరుడికి ప్రీతికరమైనటువంటి వస్తువు అంటూ ఏదన్నా ఉంది అంటే అది తయంబకం జామహె సుగంధిం పుష్టివర్ధనం ఉర్రవారుకమి వ్యవంధనాన్ మృత్యోర్ముక్షి యమామృత ఆతు అనే మంత్రం చెబుతూ ఉన్నాం ఆ మంత్రం చెప్పుకుంటూ ఆ యొక్క భస్మాన్ని కనుక మనం ధరించినట్లయితే మనం మనకు ఉండేటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్నటువంటి సమయంలో ఇంకా ముఖ్యంగా ఈ ఒమిక్రాన్ అని కరోనా అని చెప్పి ఇలా విపరీతమైనటువంటి స్థితిలో మనం అంతా కూడా ప్రపంచమంతా కూడా వ్యాపిస్తున్నటువంటి సమయంలో ఇలాంటివి భక్తి శ్రద్ధలతో తప్పనిసరిగా మన హిందూ మతం మీద హిందూ ధర్మం మీద నమ్మకంతో కనుక చేసినట్లయితే తప్పకుండా ఈ యొక్క ప్రమాదాన్ని మనం బయటపడ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భస్మధారణ చేసుకుంటే భోగి పండుగ రోజున చక్కగా అంతేకాకుండా చిన్నపిల్లలకి భోగి పండు పోస్తూ ఉంటాం భోగి పండ్లు పోయడానికి పరమార్థం ఏమిటి అంతరార్థం ఏమిటి అంటే ముఖ్యంగా పిల్లలకి నరఘోష అంటాం కాకుండా బాల అరిష్ట దోషాలు వీళ్ళు పుట్టగానే కొన్ని దోషాలు వస్తాయి గ్రహస్థితుల వల్ల ఇలాంటి బాలారిష్ట దోషాలన్నీ కూడాను ఈ యొక్క భోగి పండు పోయటం ద్వారా వాళ్ళకి వెళ్ళిపోయి చక్కగా ఆయుష్ కలిగి మంచి సద్బుద్ధిని కలిగి సద్విద్యను కలిగేటువంటి శక్తిని ఇస్తాయి అని చెప్పి ఈ భోగి పండ్ల ద్వారా మనం చేసేటువంటి ప్రక్రియ ఆ భోగి పండ్లలో చెరుకు ముక్కలు వేస్తూ ఉంటాం అంటే ఆ తియ్యదనాన్ని వాళ్ళకి అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు కూడా తీయగా ఉండాలి చక్కగా ఉండాలి అనేటువంటి దీంతోనే ఈ యొక్క చెరుగు ముక్కలు కూడా దాంట్లో వేసి ఆ పిల్లలకు భోగి పండ్లు పోస్తూ ఉంటాం ఈ విధంగా భోగి చేసుకోవచ్చు చక్కగా ఈ భోగి రోజున కూడాను మన హిందూ ధర్మం ప్రకారం తప్పనిసరిగా కట్టె పొంగలి అంటాం అంటే మనం పొంగల్ అంటుంటారు చాలామంది ఆ కట్టె పొంగలి దేవతలకి నివేదనగా పెట్టాలి ఈ యొక్క ధనుర్మాసంలోనే ఇరవై ఏడవ రోజు కూడారై సేవ అనేటువంటి ఒక సేవ ఉంటుంది అంటే గోదాదేవి కళ్యాణం గోదాదేవి కళ్యాణం కనుక మనం చేసినా చూసిన ఆ యొక్క వైభవాన్ని విన్నా తప్పనిసరిగా వివాహం కానిటువంటి వారికి ఎంతటి కష్టాన్ని అంటే అంటే గ్రహస్థితి ఎలా బాగుండని వాళ్ళకు కూడా తప్పనిసరిగా ఈ యొక్క గోదాదేవి అనుగ్రహం చేత గోదాదేవి అంటే ఎవరో కాదు విష్ణుమూర్తి రంగనాయక స్వామి వారి భార్యే ఈ యొక్క గోదాదేవి కాబట్టి విష్ణుమూర్తి కళ్యాణం చూసినట్లయితే తప్పకుండా వివాహం కానిటువంటి వారికి కూడా వివాహం అవుతుంది ఈ విధంగా భోగి పండగ చేసుకుంటాం ఇక మకర సంక్రాంతి విషయానికి వస్తే ఈ మకర సంక్రమణం అంటే మకర రాశిలోకి ఎప్పుడైతే సూర్య భగవానుడు ప్రవేశిస్తున్నాడో దానినే మకర సంక్రమణం అంటాం మనం ఈ మకర సంక్రమణం అంటే ఉత్తరాయణ పుణ్యకాలం మనకు ప్రారంభం అంటే దేవతా ప్రతిష్టలు ఉపనయనాలు వివాహాలు అంటే శుభకార్యాలు ఏవైనా సరే భీష్ముడంతటి వాడే దక్షిణాయన కాలంలోనే అంపశయ్య మీద పడుకుని ఉంటే ఉత్తరాయణం వచ్చిన తర్వాత భీష్మ ఏకాదశి రోజున అంటే మాఘశుద్ధ ఏకాదశి రోజున వారి యొక్క ప్రాణాన్ని విడిచారుట అంపసేయి మీద అంటే ఉత్తరాయణం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం అంటే దక్షిణాయనం కూడా పుణ్యకాలమే దాంట్లో కూడా కొన్ని శుభకార్యాలు చేస్తాం కానీ దేవతా సంబంధమైనటువంటి ప్రతిష్టలు ఇట్లాంటివన్నీ కూడా కేవలం ఒక ఉత్తరాయణ పుణ్యకాలంలో మాత్రమే చేస్తాం అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో సకల కార్యసిద్ధి కూడా తొందరగా జరుగుతుంది అంతేకాకుండా మనకి ఉగాది వస్తుంది పంటలు చేతికి వచ్చేటువంటి పండుగ అంతేకాకుండా చెట్లన్నీ కూడా అప్పుడే చక్కగా పూత పూస్తూ ఉంటాయి చిన్న చిన్న పిందులు వస్తూ ఉంటాయి అంటే ఉగాదికి కూడా దగ్గరగా ఉండేటువంటి పండుగ ఏదైనా ఉంది అంటే అది సంక్రాంతి పండుగే అవుతుంది ఈ సంక్రాంతి పండుగ రోజున ఉత్తరాయణ పుణ్యకాలం అంటే పుణ్యకాలం అని చెబుతున్నాము అంటే తప్పనిసరిగా మనం ఒక్కడమే పుణ్యం సంపాదించుకోవడం కాదు అంటే మనం దేవత పూజలు చేయటం ఆవే నివేదనలు పెట్టడం ఇవన్నీ కూడాను మనం సం పుణ్యం సంపాదించుకుంటాం అలానే పితృదేవతలు ఉంటారు అంటే మన పెద్దవాళ్ళు ఎవరైతే పూర్వీకులు చనిపోయి ఉన్నారో వాళ్ళని దేవతలు ఉంటాం మన ప్రత్యక్ష దేవతలు ఎంతమంది ఉన్నారు సూర్యుడు చంద్రుడు అగ్ని జలం ఆకాశం భూమి వాయువు గురువు తల్లి తండ్రి వీళ్ళు మాత్రమే మన కళ కనబడేటువంటి ప్రత్యక్షమైనటువంటి దేవాలు వీళ్ళు మాత్రమే దేవతలు కాబట్టి ఈ దేవతలకి పితృదేవతలకి ఏదైతే ఉంటుందో వాళ్ళకి ప్రీతిగా వాళ్ళకరి సద్గతిని కలుగజేసేట్టుగా ఏదైనా సరే దానాన్ని ఇవ్వవచ్చును ఏది ఇవ్వలేనటువంటి సమయంలో కనీసం బూడిదొగ్గుమ్మడకాయ ఇప్పుడు మనం కొనుక్కుంటున్నాం కానీ పూర్వకాలంలో ఇంటి ముందు ప్రతి ఇంటి వెనక కూడాను తోట ఉండేది చక్కగా బూడిదొగ్మటకాలు దొరికేవి అంటే కనీసం దానం ఇవ్వలేని పరిస్థితుల్లో అదేనా దానం ఇవ్వండి అని చెప్పేటువంటి ఒక లక్షణాన్ని తీసుకొచ్చారు కానీ దాన్ని ఒక ఆచారంగా మార్చారు అది తప్పించి ఇంకేవి దానం ఇవ్వకుండా వదిలిపెట్టేస్తున్నాం కానీ తప్పనిసరిగా అది కూడా ఇస్తూ దానితో పాటు మన శక్తి కొలది మన పితృదేవతలకి ప్రీతిగా వాళ్ళకి తర్పణం వదిలి చక్కగా తిలతర్పణం అంటే నువ్వులతో తర్పణం వదిలి వారి పేరుతో ఏదైనా సరే దానాలు ఇవ్వవచ్చును దానాలు ఇవ్వటం వల్ల ఇప్పుడు మనం భాద్రపద బాహుళ అమావాస్య అంటే పితృదినం అంటే పితృ అమావాస్య ఉంటాం మహాయ పక్షం ఉంటాం మహణాయ అమావాస్య ఉంటాం ఆ రోజున చేస్తూ ఉంటాం అలాగే సంక్రాంతి కూడా పితృదేవతలకు చేయడం అనేది చాలా విశేషమైనటువంటి కార్యం కాబట్టి పితృదేవతలకు చేయడం వల్ల వాళ్ళు సంతోషిస్తే మన వంశాభివృద్ధి అనేది చక్కగా జరుగుతూ ఉంటుంది అంతే కదా మన దేవతలు మనం ఆశీర్దిస్తూ ఉంటే మనం చక్కగా మనకు కావలసిందంటూ ఏమీ లేదు మనకేం కావాలో వాళ్ళకి తెలుసు కాబట్టి అన్నీ ఇస్తూనే ఉంటారు వాళ్ళు ఆ విధంగా పితృదేవత ఆరాధన చేయాలి ఆ తర్వాత అమ్మవారికి కానివ్వండి మన ఇంట్లో ఉండేటువంటి దేవత ఆరాధన చేసుకొని చక్కగా నివేదనలు పెట్టి అందరు కుటుంబ సభ్యులంతా కూడా చక్కగా సంతోషంగా జరుపుకునేటువంటి పండుగే ఈ సంక్రాంతి పండుగ ముఖ్యంగా సూర్య భగవానుడికి ఆయనకి ఇష్టమైనటువంటి పాయసం నివేదన చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలుస్తు కలుగు చేస్తుంది మనకి అంటే ఇక్కడ ప్రత్యేకంగా సంక్రాంతి అనేటువంటిది మన పితృదేవతలకు ఎలా చేస్తున్నామో ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్పి అలానే సూర్యభగవానుడు మకర రాశిలోకి వస్తున్నాడు కాబట్టి మనకు సంక్రమణం అంటే సంక్రాంతి వస్తుంది కాబట్టి ముఖ్యంగా సూర్యభగవానుడికి కూడా ఆరాధన చేయడం అనేది చాలా విశేషం అవకాశం ఉంటే ఎక్కడైనా అరుణపారాయణ అరుణం అని చెప్పి సూర్యుడికి ఇష్టమైనటువంటి మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాలతో నమస్కారం చేసుకోవచ్చు లేదు ఇవన్నీ కాదు ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం ఇవన్నీ చేయలేము మనం అనుకునేటువంటి పరిస్థితిలో కనీసం సూర్య భగవానుడికి ఎదురుగా నిల్చొని పొద్దున్నే చక్కగా వారికి నమస్కారం చేసుకుంటే మనకు రావలసినటువంటి సకల కార్యాలు కూడా సిద్ధిస్తాయి అంతేకాకుండా ముఖ్యంగా సూర్యునిచ్చేటువంటి లక్షణం ఏమిటి అంటే ఆరోగ్యం మంచి ఆరోగ్యం ఆరోగ్యం కనుక మనకు ఉంటే కావలసినంత ఏముందమ్మా మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సంపాదించుకునవచ్చు అంతేకాని కోట్ల రూపాయలు ఉన్న ఆరోగ్యాన్ని మనం కొనలేం డాక్టర్ గారి చేతిలో కూడా కొంతవరకు మాత్రమే ఉంటుంది ఆ భగవంతుడి చేతిలోనే మిగిలినంతా ఉంటుంది కాబట్టి ఆ సూర్య భగవానుడికి చేయటం వల్ల మనకి మంచి ఆరోగ్య శక్తిని ఇస్తుంది ఇప్పుడున్నటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ కూడాను సంక్రాంతి రోజున సూర్య భగవానుడిని ఆరాధించండి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క కరోనా ఒమిక్రాన్ ఇలాంటి ఏవైతే విపరీతమైనటువంటి రోగాలు ఉన్నాయో అవన్నీ కూడా పారద్రోలి చక్కగా సుఖంగా ఉండాలని చెప్పి సంతోషంగా కోరుకుంటూ జయ శ్రీమాత్రే నమ శ్రీరామ పురోహితులు శివసుర్ శర్మ చాలా చక్కగా వివరించారు మన హైందవ సంస్కృతి సాంప్రదాయాలు దాని వెనక ఉన్న రీజన్స్ ఏంటి దానికి నిగూఢమైన సైంటిఫిక్